ఈ రోజు మనం సమనసత సేవ ఫౌండేషన్ వారి ధర్మ ప్రచారక తోటి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తున్నాము. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు చాలా కార్యక్రమాలు చేశారని మేము విన్నాము. మీ ద్వారా ఈ కరోనా సమయంలో కానీ వేరే వేరే సమయంలో కానీ మంచి కార్యక్రమాలు చేశారని విన్నాము. మీరు మా ఎస్ఎస్ ఛానల్ వారికి ఏం చేశారో కొంచెం చెప్తాను. ముందుగా ఎస్ఎస్ న్యూస్ ఛానల్ వారికి నమస్కారం. ఎస్ఎస్ఎఫ్ అంటే సమరసత సేవా ఫౌండేషన్ విశాఖ మహానగరికి, విశాఖ మహానగరంలో ఒక మండలానికి ధర్మ ప్రచారంగా ఉంటున్నానండి. ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉంది. చాలా మంది కూడా నాలాగే ధర్మ ప్రచారకులు ఉన్నారు. చాలా చోట్ల పలు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా విశాఖపట్నంలో ఈ కరోనా సమయంలో కూడా ఏయో కార్యక్రమం చేయాలని చెప్పేసి మాకు పై వారు చెప్పిన ప్రకారంగా మేము చేస్తున్నాం. అయితే మీరు చేయండి, కానీ మీ ఆరోగ్యం జాగ్రత్త, ప్రజలు కూడా జాగ్రత్త చూసుకోవాలి అని మా మీద కొంచెం చెప్పడం జరిగింది. అయితే మేము మరి కరోనా సమయం కాబట్టి మనం ఒకరిళ్ళకి మనం వెళ్ళకూడదు, మన ఇళ్ళకి ఎవరు రారు, వాళ్ళకి కలవక ఒక దగ్గర కలపకూడదు. అందుకోసం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము వెళ్ళామంటే ఏమైంది, ఇప్పుడు ఒక చోట భజన కార్యక్రమం జరగాలి, అందరూ రావాలి. సామూహిక ఆర్తి మా ఎస్ఎస్ఎఫ్ సేవ ఫౌండేషన్ సామూహిక ఆర్తి అని చెప్పి ఒక ఆలయ కేంద్రంగా నెలకు ఒకేసారి ఒక వారం ఒకటే టైంకి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి వస్తారు. హారతి 10 నిమిషాలు, అందరూ గారు హారతిస్తారు, వీళ్ళు కూడా హారతి పట్టుకుంటారు, అందరూ కూడా హారతిస్తారు. హారతి 5 నిమిషాల్లో హారతి అయిపోగానే, 5-10 నిమిషాలు హారతి అవ్వగానే ప్రసాదం తీసుకుని వెంటనే జనాలు అందరూ వెంటనే వెళ్ళిపోతారు. అలాగే నెలకు ఒకసారి ఆ గ్రామంలో అందరూ కూడా ఆ యొక్క ఆలయానికి వస్తారు, ఆ హారతి అవ్వగానే వెళ్ళిపోతారు. ఇలాగ అదేవిధంగా భజన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇలా రకరకాల పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అలాగే సేవా కార్యక్రమాలు కూడా ఈ సమరస సేవా ఫౌండేషన్లో జరుగుతాయి. కొన్ని కొన్ని సమావేశాలు కూడా పెడతారు. ఆధ్యాత్మికతను వాళ్ళకి వారికి కావాలి కాబట్టి కొంతమంది పెద్దలు వస్తారు, వాటి కోసం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ కరోనా సమయంలో మీ సంస్థ తరపు నుంచి ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలి? అది మిగతా సమయంలో ఆ విధంగా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కరోనా సమయంలో వాళ్ళు కలవకూడదు కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే అక్కడ గ్రామంలోకి వెళ్ళి, అంటే విలేజెస్ గ్రామంలోకి వెళ్ళి అందరినీ కలవకుంటున్నాం. అక్కడ గ్రామ పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళని కలిసి, ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ అలా ఉంటారు కదండి. ఎగ్జాంపుల్ చెప్తాను, 32వ వార్డు నేరేళ్ళ కోనేరు ఉంది. ఆ నేరేళ్ళ కోనేరులో ప్రెసిడెంట్ గారు, రమేష్ గారు, తర్వాత నుంచి సెక్రటరీ గారు అనుకుంటాను, నీలబాబు గారు, తర్వాత అక్కడ ఉన్న గ్రామస్తులు, కొంతమంది గ్రామ పెద్దలు కొంతమంది వచ్చారనమాట. పిల్లలు పిల్లలంతా మన గ్రామంలో కరోనా ఉంది కదా, ఎలా ఉంది పరిస్థితులు అడగడం జరిగింది. వాళ్ళు చెప్పారు గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది, ఎలా ఉంది అని కూడా అనుకోవడం జరిగింది. అయితే మరి మనం ఏం చేస్తే బాగుంటుందంటే ఏదో ఒకటి చెయ్యాలండి, మనకు తోచింది చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు అనుకోవడం జరిగింది. మొట్టమొదటి మేము ఏం చేసామంటే అక్కడ జీవీఎంసీ వారు మంచి సహకారం అందిస్తున్నారండి. వాళ్ళు కూడా ఈ మంచిని ఆ జీవీఎంసీ వాళ్ళ యొక్క సహకారంతో అక్కడ గ్రామం చుట్టుపక్కల కూడా శానిటైజ్ కొట్టడం జరిగింది. ఆ విధంగా అది బ్లీచింగ్ ఇటువంటివన్నీ కూడా ఆ రోజు కొట్టడం జరిగింది. ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏ యొక్క కార్యక్రమాలు అంటే ఇటువంటి ప్రజల కోసం చెప్పేసి కార్యక్రమాలు చేస్తున్నారు. అవన్నీ కూడా అవి జరుగుతున్నాయి. ఫుడ్ సప్లై అంటే గుర్తొచ్చింది ఈ రోజు. ఇలాగే మండల కన్వీనర్ ఒక ఆయన ఉన్నారండి, అజయ్ గారు, పల్లె అజయ్ గారు. ఆయన చాలా చోట్ల కూడా భోజనం కొంతమంది యొక్క సహకారం తీసుకొని, ఒక దేవాలయం వాళ్ళ సహకారం తీసుకొని ఆ విధంగా భోజన పొట్లాలు అందరికీ కూడా పంచడం జరిగింది ఈ రోజు. ఆ విధంగా ఆయన సమాజ సేవ ఫౌండేషన్ మండల కన్వీనర్ ఆయన. అదేవిధంగా తర్వాత 45వ వార్డు ఉందండి. 45వ వార్డులో తాడిచెల్లి పల్లెలోని అక్కడ ఎస్ఎస్ఆర్ కాలనీ, శివశంకరాజ కాలనీ ఉంది. ఆ కాలనీలో మొన్న 25వ తారీఖుని ఒక కార్యక్రమం చేపట్టారు వాళ్ళు. ఈ కరోనా అనేది రాకూడదు అని చెప్పేసి ఒక నమ్మకం ఉంది, దేవుడి మీద అంతకు కూడా నమ్మకం ఉంది కాబట్టి నమ్మకం. ఆ రోజు 25వ తారీఖుని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి యొక్క
జయంతి ఆ సందర్భంగానే వాళ్ళు ఒక యజ్ఞది చేసి చేశారు. అందరూ కూడా 108 సార్లు ఈ యొక్క మంత్రాన్ని జపించారు. అక్కడ చాలా మంది వచ్చారు, 98 దాకా చేశారు. తర్వాత నుంచి గెరెళ్ళు కొన్నట్లు అక్కడ 9 చేశారు, 31 వార్లు చేశారు. అంటే ఈ సంస్థ ఎన్నాళ్ళ నుంచి ప్రారంభం చేశారు? ఈ సంస్థ అంటే నేను నాకు కొత్తగా బాధ్యత ఇచ్చారండి. సంస్థ అంటే నాకు తెలిసి అయితే ఒక 4 సంవత్సరాల నుంచో 5 సంవత్సరాల నుంచో ఉందేమో నాకు తెలుసు. అంతకుముందు కూడా ఉండి ఉండొచ్చు, నాకు తెలియదు. ఆ తర్వాత 45 వాటిలో అది ఒకటి చేశాను విశాఖపట్నంలోనే. అంటే ఆంధ్రప్రదేశ్లో సంస్థ, ఆంధ్రప్రదేశ్లో ఉంది. నాకు తెలిసి నాకు తెలిసిన ఇక్కడికి 4-5 సంవత్సరాలు బట్టి ఆ సంస్థ నాకు పరిచయం ఉంది. నేను మాత్రం కొత్తగా బాధ్యత తీసుకున్నాను. 45 వారిలో కార్యక్రమం స్కూల్స్ కి వెళ్లకుండా చేస్తా, అది కూడా బాగా అడిగారండి. పిల్లల విషయంలో కూడా శ్రద్ధ పెట్టాలి. మరి పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండాలి మీద ఉంటే ఆడుకుంటారు, చదువు శ్రద్ధ అవుతుంది. అది బాగా చెప్పారు. మరి వాళ్ళ కోసం కూడా పట్టించుకోరు కదండి. అయితే మీరు అన్నట్టుగా పిల్లల కోసం కూడా ఆలోచించామండి. పిల్లలు ఏంటంటే ఇలాగ ఇవాళ సెల దొరికితే చాలు, సెల్లకి అంకితం అయిపోతారు అలాగనా, ఇంకా అంతే. మరి ఆ తర్వాత అటు ఆ పిల్లలకి ఏదో ఒకటి ఉండాలి కదా. మరి వాళ్ళలా ఖాళీ ఉండలేరు పిల్లలైన తర్వాత, లేదా బిజీ ఏదో ఒక బిజీ ఉండాలి. వాళ్ళకి వారానికి ఒకసారి బాల సంస్కార కేంద్రం అని చెప్పేసి వాళ్ళందరినీ పిల్లలందరూ సాయంత్రం పూట ఒక దగ్గర కూర్చో అందరూ రండి అని చెప్పి శుభ్రంగా తయారయ్యి నీట్గా రండి అని చెప్పేసి ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళందరినీ కూడా ప్రహేళిక అంటే క్విజ్, ఇంగ్లీష్లో క్విజ్ అంటారు, అదే క్విజ్ కార్యక్రమం పెట్టడం కానీ లేదంటే బాల సంస్కార కేంద్రం అనే పేరుతో ఆ వాళ్ళకి దేశభక్తి యొక్క పాట, దేశభక్తి పాటలు నాకు వచ్చింది. మాకు వచ్చింది దేశభక్తి పాటలు, ఒక విధంగా ప్రజల్లో దేశభక్తి పెంపొందిస్తుంది, పెంపొందించాలి కదండి. చిన్నప్పటి నుంచి అదే నేటి బాల రేపటి పోరు. అయితే వాళ్ళకి దేశభక్తి పాటలు నేర్పడం, తర్వాత నుంచి దేశ నాయకుల కోసం మహనీయులు చనిపోయారు. వాళ్ళు మన దేశాన్ని చాలా అభివృద్ధి చేసి మన దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చి దేశం కోసం పోరాడి వాళ్ళ ప్రాణాలు అర్పించి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అర్పించారు మనకి, దేశాన్ని చెప్పారు. అటువంటి వాళ్ళు మర్చిపోకూడదు, అటువంటి మహనీయుల కోసం మనం మర్చిపోకూడదని చెప్పేసి తెలియజేయడమే, వాళ్ళ కోసం చెప్పడం. ఆ తర్వాత వాళ్ళకి ఆధ్యాత్మికత, వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ భక్తి భావాలు కూడా తెలియాలి. ఇప్పుడు పాండవులు పేరు చెప్పండి అంటే రాముడు భీముడు లక్ష్మణుడు అని ఏవో అటు మహాభారతం అవి రామాయణంలో కలిపి చెప్పేస్తున్నారు, వాళ్ళు తెలియట్లేదు. ఈ అది 5 రంగంలో రామాయణంలో ఎవరు చెప్పారంటే వాళ్ళు వీళ్ళు కలిపి చెప్పేస్తున్నారు. ఆ విధంగా వీటికి ఇవన్నీ తెలియాలని చెప్పేసి ఆధ్యాత్మిక కోసం, ఆధ్యాత్మికత కోసం ఎడ్యుకేట్ చేస్తున్నాం చెప్పడం కానీ ఎడ్యుకేట్ చేస్తున్నాం. తర్వాత సంస్కారాలు కొన్ని అంటే అందరూ పాటిస్తున్న తెలుసనుకోండి. ఇంతకుముందు సెకండ్ వేవ్ ఉండే ఇప్పుడు ఏదో సెకండ్ ప్రపంచం మొత్తం మీద కూడా మన భారతదేశాన్ని చూసి నేర్చుకుంది. సెకండ్ ఇవ్వకూడదు, నమస్కారం పెట్టాలని చెప్పేసి ఇది సంస్కారంతో నమస్కారం పెడితే బాగుంటుంది అని సెకండ్ ఇచ్చుకోకూడదని. అదేవిధంగా ఎప్పటి నుంచో మనకు ఉంది అటువంటి సంస్కారం. ఆ విధంగా చెప్పులు అంటే వాళ్ళకి పిల్లలకి పూజ పెట్టి చెప్పడం ఒకటే కాకుండా చెప్పులు బయటని ఇంటి బయటని నెప్పేసి కాలు కొడుకుని ఇంట్లోకి రావాలని, అలాగే దేవాలయంలో కూడా బయట చెప్పులు ఇప్పి దేవాలయానికి వెళ్ళడం, అలా మొత్తం కుటుంబం అంతా కూడా వారిని ఒకసారి ఫ్యామిలీ మొత్తం కూడా దేవాలయానికి వెళ్ళాలని. తర్వాత తినేటప్పుడు కానీ బయటని పెద్దలతో మాట్లాడేటప్పుడు కానీ ఎక్కడ చేస్తుంటారు కాలనీ ఉంటుందండి ఇస్లాం మీరు ముఖ్యంగా ఇస్తాం మీరే తీసుకుంటాం ముఖ్యంగా దాన్ని మేము సేవా బస్తీ అంటాం. అంటే సేవ అందవలసిన బస్తీ అదనమాట సేవా బస్తీ అంటాం. అటువంటి ఆ బస్తీ సేవా బస్తీకి వెళ్ళి వాళ్ళకి ఏదో ఒక ప్లేస్ వాళ్ళే గ్రామస్తులు వాళ్ళే ప్లేస్ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ పిల్లల చేత చేయిస్తారు. అది దూరం దూరం పూజ పెట్టి మామూలుగా అది చేయిస్తాం. ఆ చుట్టుపక్కల కాకుండా కరోనా లేని టైంలో కూడా చేయిస్తారు. కరోనా లేని టైంలో కూడా చేస్తాం, అప్పుడు పర్లేదు. కరోనా టైంలోనే మీరు అనగ మాస్క్లు అవి ఉంటాయి, దూరం దూరం పూజలు అందులోకి వాళ్ళ కుటుంబీకులు అయినా వాళ్ళ కుటుంబీకులైనా జాగ్రత్తగా ఉండాలండి అని ఆ విధంగా వాళ్ళకి ఆ విధంగా చెప్పడం. వాళ్ళకి ఆ పండుగలు భోజనాలు అవన్నీ పెడతారా పిల్లలకి? అవి ఉండవండి, ఎందుకంటే భోజనాలు అని అటువంటివి పెడితే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ భోజన విషయంలో కానీ వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళే జాగ్రత్త చూసుకోవాలి. ఇలా అయితే కొంచెం ఇబ్బంది అటువంటివి పెట్టడం. ఈ సంవత్సరం మీకు ఎంత మంది కలిసి పనిచేస్తున్నారు? ఈ సంవత్సరం అండి మాకు తెలిసి అయితే ఒక
Aina koda pranto mato mete koda mana dharma ngoso man dharma ni mana lumbatale man dharma ngoso koda te man desa ni ki man jite nje pesene aina sewa kar kumulani mama ke itwondi i kari kumalo desa lati kari kumulani de wale pareksha ngoso ni pano pano pantar Aduh kuda, baga kasper dulu, andro awal andro mail andro kuda, yelah mandali, yuwen mandali, mana dharma ni mana macam apa kuda, mana desa ni macam apa, mana acara ni macam apa kuda, ani miru macam apa kuda, Desa, dharma, ante mundu kocchen karya katro mundu kocchena desa bakti lapor calaman tuh nalar, harus tuh nalar. Parandro boda, ikra i karena lagani, ante sahkan lagani, laga, lakra kala mahir lagani, parandro boda bah kasper tuh nalar, andro nalar karya katro tuh nalar. Ini dia yang kedengkung sih nalar. Dharma pracara kya bah kita cermat. Samarasta, seva foundation, dharma pracara kya. Itu only seva jasa nalar ante. Ante seva, mang dharma mang kapar tuh nalar. Andesan mana kapar kali? Mana acara itu? Mana kapar kali jepres ini? Fund saya kena jostle. Mie corporation mie leves kuter. Leves kuter, ente? Mana jauh kuldon aja jostle? Iya, ha, 20 aja sebentar aja. Mantor ku mana lelu, alat kedua orang jostle. Kuda macam mana? Yoga kari pun kuda jostle. Yoga kari mana ente? Mie ni usaha perlu jessa deh ente. Mari hari ini ngondal kata nih, mesti kita awal. Tapi juga. Andu bosone yoga kari mau kuda, bodhin kuda gal, sahendri gane, na aku awak time bit kone yoga kari mau kuda cerdik jadul dulu. Hari kuda, ini sama sama konsilo. Apa lalu, ikan dah cepat gane di event sere mosque lo pancal, ikan cepat sini mosque andu kuda pun terlalu konde. Ane sere, itu cia di sewa cepat sini, orang mahar bawa larun tawa gane cepat. Ada kerjasama dengan motor mosque di pinjaman mana, dan dari boleh pegang lagi pada panca pansman yang pada mana, ah mahal bawa dulu, mau pada beri, kalau itu ini pada cerita tentang. Terima kasih. Namaskaram guys. Sampai. Sisir kalau ini Samarasata Seva Foundation, dana percaya negara ini berarti, apol file apa orang dari luar, kode visial terus kono, ilah visial itu, ekuga, mami us channel lo, coba di, justru ni orang di.